ఈ విషయాలన్నీ మీకు చెబుతూ నా కుడి పక్కన కిట్టు నిల్చొని ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేగా నిల్చుంటున్నాడు. వీళ్ళ నాని నాకు అత్యంత సన్నిహితుడు, నా స్నేహితుడు. కిట్టు యువకుడు, ఉత్సాహవంతుడు, మీకు మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం నాకుంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కిట్టు అసలు పేరుని కృష్ణమూర్తి. ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలశౌర్ గారు ఒక మాట అన్నారు, ఈయన మళ్ళా గెలిపించదని. ఆయన గెలవడు ఇప్పుడు, ఆయన పోయాడు, బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు. తమ్ముళ్ళు నీతుల నాని పోయి ఎవరొచ్చారు? దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. పిల్ల సైకో ఇక్కడ కిట్టు ఒకడ తయారయ్యాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, ఇక్కడే గంజాయి ప్యాచ్కి గాని రౌడీలకు గాని గొడవలకు గాని సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు? ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. వీళ్ళందరి నాయకుడు ఈ కిట్టవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా పేరుని నాని, ముందు ఇది సమాధానం చెప్పు. నీ నీతిని దానికి ఇక్కడ సిద్ధంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా. ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తూ మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తూ చూస్తామండి. ఈ తాటాకి చప్పులకి బెదిరితాము మేము, ఈ చిల్లర ఆకురవడి పనులకి మేము బెదురుతాము మేము. ఏమనుకుంటారు వీళ్ళందరూ ఆకురవడీలు అందరూ? చిన్న చిన్న అతని కొడుకు అంట పేరు కూడా తెలియదు సరిగ్గా, అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువతున్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్ లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? 14 తెనాల్లో మాట్లాడతా, జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి. మీకు ఒక్కరికి గాయం అయితే అది రాష్ట్రానికి గాయం కదా. ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా. ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతా ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి.